నోట్ల మార్పిడి కేసులో లక్షలు దండుకుంటున్నట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న ఏఆర్ ఇన్స్పెక్టర్ స్వర్ణలత ఏపీ 31 నెంబర్ మిస్సింగ్ సినిమాలో హీరోయిన్ పాత్ర చేస్తున్నట్లు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతుంది నిజం కాదని ఆ సినిమా డైరెక్టర్ కేవీఆర్ వైఎస్ఆర్ జిల్లా పొద్దుటూరులో విలేకరుల సమావేశంలో తెలిపారు. సిఐ స్వర్ణలత కేవలం గెస్ట్ రోల్లో మాత్రమే నటిస్తుందని సినిమాకి ఎటువంటి పెట్టుబడులు పెట్టలేదని డైరెక్టర్ కేవీఆర్ తెలిపారు. సినిమాలో ఆమె పాత్ర సాధారణ సిఐ మాత్రమేనని సినిమాలో హీరోయిన్ బిగ్ బాస్ లహరి అని డైరెక్టర్ కేవీఆర్ తెలిపారు. సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్న తప్పుడు సమాచారమని ఆమె పోస్టర్ హీరోయిన్లా ఉన్నదని నిజం కాదని డైరెక్టర్ కేవీఆర్ తెలిపారు. కన్నడ ప్రొడ్యూసర్ నారాయణ స్వామి ఈ సినిమాకు ప్రొడ్యూస్ చేస్తున్నప్పుడు ఇలాంటి తప్పుడు మాధ్యమాలు వైరల్ అవడంలో ఇబ్బంది కలుగుతుందని డైరెక్టర్ కేవీఆర్ తెలియజేశారు. ఏంటంటే ఈ సినిమా సంబంధించి ఈ మూవీ డైరెక్టర్ నేనే, కేవీఆర్ నా పేరు. ప్రజెంట్ నేను ఇక్కడ పొద్దుటూరులో, ఇక్కడ ప్రాపర్ ఇక్కడే ఈ హల్చల్ అవుతుంది కాబట్టి తొందరగా నేను ప్రెస్ ఇక్కడే ఇస్తున్నాను. ఏంటంటే ఈ సంబంధించి దీంట్లో చిన్న రోల్, దీంట్లో గెస్ట్ రోల్ చేసిందాం ఈమ స్వర్ణలత. దీనికి ఎవరెవరు అంటే మొత్తం అందరూ పేపర్ వాళ్ళు, మొత్తం ప్రెస్ వాళ్ళు, యూట్యూబ్ ఛానల్ వాళ్ళు ఎక్కువ, ప్రతి ఒక్కరు కూడా హీరోయిన్ హీరోయిన్ అని చెప్పేసి చేస్తున్నారు. ఇంకొకటి కొరియోగ్రాఫర్ పెట్టేసి ఆ వీడియోస్ చూపించడం, డ్యాన్స్ చేయడం, అసలు మేము ఒక వీడియో కూడా మేము బయటికి ఇవ్వలేదు ఇంతవరకు. ఎందుకంటే ఇది భారీ బడ్జెట్తో చేస్తున్నాం సినిమాని, పెద్ద పెద్ద టెక్నీషియన్స్తో అందరితో చేస్తున్నాం. కనల్ కన్నన్ ఫైట్ మాస్టర్, జాస్వా మాస్టర్ అండ్ కొరియోగ్రాఫర్స్ అందరు పెద్దవాళ్ళు. భాను మాస్టర్, శేఖర్ మాస్టర్, గణేష్ మాస్టర్, యాని అండ్ జిత్తు మాస్టర్, వీళ్ళంతా పెద్ద పెద్ద వాళ్ళతో చేస్తున్నాం. అలాంటప్పుడు ఈ వీళ్ళు ఈ విధంగా చూపించడంగా, ఎందుకంటే రేపు బడ్జెట్ మన డిస్ట్రిబ్యూటర్స్ కానీ మనం మార్కెట్ అవ్వాలంటే చాలా ఇబ్బందిగా ఉంటుంది. రేపు ప్రొడ్యూసర్స్, కన్నడ ప్రొడ్యూసరు నారాయణ స్వామి గారు ఈ సినిమాకి ఇంత భారీ బడ్జెట్తో ఆయన చేస్తున్నప్పుడు రేపు మార్కెట్ అయ్యేటప్పుడు చాలా ఇబ్బందిగా ఉంటుంది కదా అని చెప్పేసి, ఇది మీరు ఖచ్చితంగా ప్రెస్ వాళ్ళు ప్రతి ఒక్కరూ మార్గదర్శిగా ఉండాలి కాబట్టి మీరు మాకు సహాయం చేసి ఇది ఈ విధంగా మీరు ఈ ముందుకు తీసుకెళ్ళాలి. ఏది మ్యాటర్ నిజమైనది ఏది కనుక్కొని ముందుకు తీసాలి. ఎందుకంటే ఈ డైరెక్టర్ని అడగాలి ఈ హీరోయిన్ కాదా అని చెప్పేసి. నాకు ఇంతవరకు ఎవరు ఫోన్ కూడా చేయలేదు. ఫోన్ చేసి డైరెక్టరా ఈ హీరోయినా కాదా అని అడిగిన తర్వాతే మనకి ప్రెస్ వాళ్ళకి ఇవ్వాలి. కానీ ఏం అడుక్కోకుండానే ఆమె స్వర్ణలత గారు హీరోయిన్, ఈ సినిమా ఆగిపోతుంది, ఇంకా రాదు చేయదు అని చెప్పేసి చిన్న చిన్న యూట్యూబ్ ఛానల్స్ వాళ్ళందరూ కూడా ఇస్తున్నారు. ఇది చాలా రాంగ్. రేపు ఏదైనా ప్రొడ్యూసర్ గారికి ఇబ్బంది కలిగితే వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవాల్సి కూడా ఉంటుంది అని చెప్పేసి నేను చెప్తున్నాను అన్నమాట. ఈ సినిమా సంబంధించి అసలు ఈ మేము ఏ వీడియో కూడా ఇంకా బయటికి ఇవ్వలేదు. అవి కూడా పెద్ద పెద్ద వాళ్ళతో చేస్తున్నాం. నిర్మాత పేరు ఎం నారాయణ స్వామి, నారాయణ స్వామి గారు ఆయన నిర్మాత. ఆయన కన్నడ ప్రొడ్యూసర్, ఆల్రెడీ కృష్ణ తులసి సినిమా చేశారు ఆల్రెడీ. అలాంటిది తెలుగులో ఆయన వచ్చి మనకు చేస్తున్నప్పుడు మనం ఆయన గౌరవించి చేసుకోవాలి ఇలాంటప్పుడు. అది ఇంకొకటి ఏంటంటే ఈ సినిమాలో ఆమె డబ్బులు పెట్టా అని చెప్పేసి అదొకటి లేపుతున్నారు బాగా. ఒక్క రూపాయి కూడా ఆమె దీంట్లో ఒక రూపాయి కూడా పెట్టలేదు. మొత్తం నారాయణ స్వామి గారే మాకు ఈ సినిమా సంబంధించి ప్రొడ్యూసర్. ఆయనే మొత్తం ఒక రూపాయి కూడా ఈమె ఏ ఒక రూపాయి కూడా పెట్టలేదు. అది కూడా ఈ గెస్ట్ హౌస్ లేదంటే మేము సెకండ్ షెడ్యూల్కి అరకు పాడేరు ఇట లొకేషన్ లేనప్పుడు అక్కడ మన కంపెనీ సంబంధించి ఈశ్వర ప్రసాద్ మేనేజర్ ఆయన, ఆ మేనేజర్ వల్ల ఈమె పరిచయం అయింది మాకు. ఈ పరిచయం చెప్పేస్తే సరే అండి, మేము ఏంటంటే ఈ సినిమా స్టోరీ కొద్దిగా ఈ ఆడవాళ్ళు ఇప్పుడు లేడీస్ సంబంధించి కొద్దిగా జరుగుతున్నాయి, దానికి సంబంధించి ఉంటే ఈ మేడం కూడా స్పెషల్ గెస్ట్ రోల్ ఇద్దామని చెప్పేసి అప్పుడు మనము ఆ క్యారెక్టర్ ఇవ్వడం జరిగింది. ఆ సిఏ క్యారెక్టర్ దీంట్లో మా దాంట్లో కూడా సిఏ క్యారెక్టరే చేస్తుంది తప్ప వేరేది ఏది లేదు. ఈమె హీరోయిన్ కాదు మా సినిమాలో. ఈ మా సినిమా హీరోయిన్ లహరి గారు, బిగ్ బాస్లో వచ్చారు 5th సీజన్లో బిగ్ బాస్లో లహరి అని అమ్మాయి వచ్చింది, ఆమె హీరోయిన్ మా సినిమాలో మావే. కానీ దీంట్లో ఏంటంటే ఈ అమ్మాయి హీరోయిన్ కాదు, ఈ సినిమాలో హీరోయిన్ కాదు. ఇంకొకటి ఏంటంటే ఆ వీడియోస్ అన్నీ చూపిస్తున్నారు, ఆ డ్యాన్స్ వీడియోలు కొరియోగ్రాఫర్స్ చూపిస్తున్నారు, అవి కూడా మావి కావు. ఆమె పర్సనల్ వీడియోలు ఈ టైటిల్స్ పోస్టర్ పెట్టేసి చూపిస్తున్నారు, అవి మావి కావు. మావి ఇంకా రిలీజ్ చేయలేదు ఇంకా. ఇంకొకటి ఈ రూపాయి కూడా ఈమె ఒక రూపాయి కూడా ఈ సినిమాకి పెట్టలేదు, ఈ సంబంధం లేదు.
నా పేరు సలీం మాలిక్ దర్జా మూవీ డైరెక్టర్ నేను యాక్చువల్లీ ఏంటంటే ఈ మూవీ డైరెక్టర్ వచ్చేసి కేవీఆర్ నా శిష్యుడు ఈ సినిమాకి నా సినిమా నా దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్గా చేశాడు తర్వాత అసోసియేట్గా డైరెక్టర్గా చేశాడు ఈ సినిమాకి డైరెక్షన్ చేస్తున్నాడు ఎందుకంటే ఇలాంటి కొత్త డైరెక్టర్ నమ్మేసి ఈ మన నిర్మాత గారు ఎం నారాయణ స్వామి గారు వచ్చేసి బెంగళూరు నుంచి అనమాట కర్ణాటక ప్రొడ్యూసరు అక్కడి నుంచి వచ్చి తెలుగు ఒక డైరెక్టర్ని ప్రోత్సహించడానికి ఆయన వచ్చినప్పుడు మనం ఇలాంటివన్నీ ఇలాంటి క్రియేట్ చేసినప్పుడు ఏమవుతుందంటే అవతల ప్రొడ్యూసర్ కూడా నెక్స్ట్ టైం వాళ్ళు ఫ్యూచర్లో బయట రాష్ట్రాల నుంచి వచ్చి మనం ప్రొడ్యూస్ చేయడానికి మన వాళ్ళు ఎంకరేజ్ చేయడానికి కూడా భయపడతారు సో ఇలాంటి సాహసాలు చేయకండి నిజ నిజాలు తెలుసుకొని మాట్లాడితే చాలా బాగుంటుంది ఇంకో విషయం ఏంటంటే ఒక లైఫ్ ఇది ఒక ప్రొడ్యూసర్ కానీ నిర్మాత డబ్బులు పెట్టాడంటే ఎంతో కష్టపడి డబ్బులు పెట్టింటాడు సో ఆ డబ్బులకి మనము ఒక సినిమా ప్యాషన్తో ఒక డైరెక్టర్ వచ్చేసి తన కథ తీసుకెళ్ళి ఎంతో జాగ్రత్తగా చాకచక్యంగా ఒప్పించుకొని సినిమా తెర మీదకి ఎక్కించుకొని ఎంతో మంది టెక్నీషియన్ బతుకుతారు వేల మంది టెక్నీషియన్ బతుకుతారు ఒక సినిమా కనుక జరిగితే అంటే వేల మంది టెక్నీషియన్కి ఫుడ్ గిడ్డు మొత్తం ఏ టు జెడ్ ఎన్నో ఫ్యామిలీలు బతుకుతాయి సినిమా వల్ల సో అలాంటి ఒక సినిమాకి ఒక కొత్త డైరెక్టర్ వచ్చేసి ఎంతో కష్టాలు కలిసి ఇంకో విషయం ఏంటంటే మన రాష్ట్రం కూడా ఆయన బెంగళూరు అయింది సో అలాంటి ప్రొడ్యూసర్ తెచ్చుకొని నిర్మాతగా AP-31 సినిమా చాలా భారీగా నిర్మిస్తున్నారు ఎలాగంటే టెక్నీషియన్స్ ఫైట్ మాస్టర్ ఎవరు మన కనకనన్ మాస్టర్ ఫైట్ మాస్టర్ తర్వాత జాస్వా మాస్టర్ డాన్స్ మాస్టర్ శేఖర్ మాస్టర్ గణేష్ మాస్టర్ అని మాస్టర్ జిత్తు మాస్టర్ భాను మాస్టర్ ఇలాంటి పెద్ద పెద్ద టెక్నీషియన్స్ ఆర్టిస్టులు షిండే కానీ చిన్న పెద్ద పెద్ద ఆర్టిస్టులు జయసుధా మేడం కానీ బాబుమోహన్ రావు గారు కానీ మొత్తం పెద్ద పెద్ద ఆర్టిస్టులను పెట్టి మేక్ చేస్తున్నారు ఒక భారీ చిత్రంలాగా సో ఇలాంటి చిత్రాన్ని ఒక మనం ఒక మీడియాగా కానీ ఎవరైనా కానీ మనం ఎంకరేజ్ చేద్దాం కానీ నిజ నిజాలు ఉంటే మనం తెలుసుకొని మాట్లాడితే మనం ఇంకా హ్యాపీగా ఉంటుందని నా ఉద్దేశము సో అందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండి మా మీడియా మిత్రులు కానీ వేరే కానీ మీరు మంచి సపోర్ట్ చేసి ఈ ఇదైనా కానీ ప్రజల వరకు తీసుకెళ్తానని నేను అనుకుంటున్నాను అండ్ ఆల్సో ఈ సినిమా గురించి కొన్ని కొన్ని జరిగాయి అన్నమాట ఏంటంటే మన AP-31 మూవీలో సుందరిత గారు మేడం గతంలో మొన్న జరిగిన పెద్ద ఇష్యూ ఒకటి జరిగింది ఆ సినిమాకి బడ్జెట్ కోసము ఈమె వచ్చేసి ఇట్లా ఇలాంటి నేరాలకు పాల్పడుతుంది అనేసి వచ్చింది అది చాలా అవాస్తవం అండి ప్రొడ్యూసర్ గారు సింగిల్ రూపీ కూడా ఎవరి దగ్గర ఆశించలేదు ఆయన్నే మొత్తం సొంత డబ్బులు ఖర్చు పెట్టుకొని హ్యాపీగా సినిమా చేస్తాను ఇంత పెద్ద ఫిక్షన్ పెట్టి